జన నీరాజనం మధ్య సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా యాత్ర ముందుకు కదులుతోంది అడుగడుగున తాతలతో ముచ్చటిస్తూ అందరికీ భరోసానిస్తూ జగన్ యాత్ర పల్నాడులోకి ప్రవేశించింది రంగురంగుల మ్యానిఫెస్టోతో జనాన్ని చంద్రబాబు బురిడీ కొట్టించారని విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం జగన్ ఉత్రు జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్ర జనప్రభంజనం మధ్య ముందుకు కదులుతోంది ప్రకాశం జిల్లాలోంచి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది యాత్ర మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్ రాకతో వినుకొండ జనసంద్రాన్ని తలపించింది బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్ను కలిశారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పెన్షనర్లతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెన్షన్ వెయ్యి రూపాయలేనని దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ పెంచామన్నారు సీఎం జగన్ అవ్వ తాతలకు పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలోనే ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి ఇస్తూ ప్రతి అవ్వను ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే ఆ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతా ఉంది రంగురంగుల మ్యానిఫెస్టో చూపించి మోసం చేస్తున్నారన్నారు సీఎం జగన్ ఎన్నికలు అయిపోయాక ఆ మేనిఫెస్టోలను పక్కన పడేస్తారన్నారు చంద్రబాబు కూటమిలా అబద్ధాలతో పోటీ పడలేనన్నారు సీఎం జగన్ ఏదైనా మాట ఇస్తే చేసి చూపిస్తానన్నారు వెంకటాచలంపల్లి నుంచి పదకొండో రోజు మొదలైన మేమంతా బస్సు యాత్ర బదనంపాడు కురిచేడు చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు చేరుకుంది అక్కడ భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్ వినుకొండ చేరుకుని రోడ్ షో నిర్వహించారు ఆ తర్వాత కనవరలపూడి శేవల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకున్నారు అక్కడే రాత్రికి బస చేశారు ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జగన్ క్రోధినామ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభాలు అందించాలని ఆకాంక్షించారు